నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిపిఎస్ రద్దు కోరుతూ 18వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి మొదలైన ర్యాలీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చీరాల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన చేశారు. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే యూటీఎఫ్ నాయకులను విడుదల చేయాలని కోరుతూ వారి నిరసన మరియు మెమోరాండం ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానిభాష, భిక్షాలు, పాపారావు శ్రీనివాసరావు, రామారావు, వీరంగనేలు మరికొంతమంది పాల్గొన్నారు. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేస్తారా, రద్దు చేస్తారా, రద్దు చేస్తారా, రద్దు చేస్తారా, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, హామీలు అమలు కోరితే, హామీలు అమలు కోరితే, హామీలు అమలు కోరితే నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, అమలు చేయాలి ఓపీఎస్ విధానాన్ని, అమలు చేయాలి ఓపీఎస్ విధానాన్ని, అమలు చేయాలి ఓపీఎస్ విధానాన్ని, హామీలు అమలు కోరితే, హామీలు అమలు కోరితే, హామీలు అమలు కోరితే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, నశించాలి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, విడుదల చేయాలి అని చేసిన రాష్ట్ర నాయకత్వాన్ని, విడుదల చేయాలి రాష్ట్ర నాయకత్వాన్ని, విడుదల చేయాలి రాష్ట్ర నాయకత్వాన్ని, ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిపిఎస్ రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుగర్జన సిపిఎస్ బైక్ ర్యాలీ కోసం ఈరోజు 18వ తేదీ నుంచి 6వ రోజు చేరుకుంది. 6వ రోజు ఎక్కడికక్కడే అటు అగ్రనాయకత్వాన్ని, ఎమ్మెల్సీలని, జిల్లా నాయకత్వాన్ని ప్రతి ఒక్కరిని కూడా అరెస్టులు చేసేసి మీరు ఉద్యమం చేయడానికి లేదని చెప్పి ప్రభుత్వం నిర్లక్ష్యంగా నియంతృత్వ వైఖరితో పోవడం అనేది యూటీఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే మా యొక్క మీరు ఇచ్చిన హామీని మాత్రమే కోరుతా ఉన్నాం. దాన్ని మీరు తీర్చకుండా ఈరోజు అరెస్టులతో మీరు ఉద్యమాన్ని అంచాలని చెప్పి చూడటం మేమైతే అసంతృప్తిని, నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మీ యొక్క ఏదైతే మేనిఫెస్టోలో మీరు బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించే మీ మేనిఫెస్టోలో మీరు హామీ ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దుని ఆ వారం ఇదే వారం అనుకుని ఇప్పటికైనా రద్దు చేస్తే ఉద్యోగులు మీ పట్ల ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు. లేని పట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి కూడా యూటీఎఫ్గా మేము సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. సిపిఎస్ జాతానే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి సిపిఎస్ జాత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తీసుకున్న 4 జాతాలు కూడా రేపు 25 యాక్చువల్గా మరి విజయవాడ వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అయితే మరి రేపు 25న అక్కడ సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 5000 బైకులు రావాలని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల మరి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మరి పోలీసు సోదరులు మరి మన జాతాని అడ్డగించడం జరిగింది. ఏదేమైనా పోలీసులు కూడా మన సోదరులే, అయితే వాళ్ళు కొన్ని నిబంధనల మేరకు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కొన్ని హామీలు ఇచ్చారు, అయితే మనమేం అడగలేదు. వారే పాదయాత్రలో మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాము, సిపిఎస్ను రద్దు చేస్తాము అని వారిచ్చిన హామీనే మనం అడుగుతుంది.
मन गुंतम को उपाध्याय सुमार 30 संवत्सराल तम जीवता अंकितम चेसी उपाध्याय वृत्ति में उद्योगस्थुना अतनु रिटैर्ड अयिना बेनिफिट्स इव्वाली दानिलो भागंगाने ई ओक्क कांट्रिब्यूटर पेंशन विधानं तीसेसि मरि पेंशन विधानान्नि इव्वालनि मनं कोरुकुन्नामु गौरव मुख्यमंत्री गारु कूडा हामी इच्चारु अयिते वारं रोजुल्लो इस्तारनि चेप्पडं जरिगिंदि मरि वारं अंटे ई रोजु कूडा 3 संवत्सरालैन सुमारुगा चाला समयसालु चाला कमिटीलु एयडं जरिगिंदि ఆ కమిటీలు ఏమి ఇచ్చిన నివేదిక ఇంతవరకు తెలియదు మనకి అయితే కమిటీల నివేదిక ప్రకారం ఆయనకి ఏమి ఇచ్చారో మనకు తెలియదు కానీ ఈ రోజు కూడా సిపిఎస్ రద్దు చేయలేదు